సినిమా చూసి ఓ రాముల వారు సీతాదేవి కోసం ఇంత కష్టపడ్డారా, అయితే ఆ రాముల వారి దగ్గర సీతాదేవి ఉండాలి మన దగ్గరే కాదు అని సీతాదేవిని రాముల మా రాముల వారి దగ్గర వదిలి నేను వచ్చి మీతో మాట్లాడుతున్నాను. జై శ్రీ. అంటే కొంతమంది ల్యాగ్ అంటున్నారు కదా సెకండ్ హాఫ్, మరి సినిమా ల్యాగ్ అంటే లవ్ కోసం సినిమా చూసినా సరే ల్యాగే మరి. అదేంటంటే ఒక రామాయణం గురించి, రామాయణం గురించి సినిమా అంటే రామాయణం లాగానే ఉంటుంది. ఇదేమి పల్లెల పిల్ల చంద్రపతి సినిమా కాదు కదా, ఫైటింగ్ సీన్లు చొక్కాక్స్పెక్ట్ చేయబడతానికి. భక్తి సినిమా అంటే భక్తిగానే చూడాలి. అది వాళ్ళు వాళ్ళకేంటి, వాళ్ళకున్న పనులు ఇప్పుడు ఇంటికేసే షో తెలగట్లు వేసారు, వాళ్ళకేంటి పనికి వెళ్ళిపోవాలి. ఓ పక్కనే ఫోన్లు వస్తున్నాయి ఎక్కడ ఉన్నామని, వాళ్ళకి అంగారాలి ఇటు సినిమాను చూడలేరు, ఇటేమో అటు వెళ్ళలేరు. అంతే తప్ప సినిమాలు ఏం లేదు. చూసినంతసేపు నువ్వు భక్తి పారాసంతో చూస్తే ఆ సినిమా ఏ సినిమా సరే జై శ్రీరామ్ నచ్చు. కొంచెం ఎట్టి తిరగదాం, మన క్రౌడ్ ఉంటుంది కదా, బాగుంటుంది కదా సరదాగా. నా ఎలా ఉంది సినిమా? జై శ్రీరామ్, జై శ్రీరామ్, నిజంగా సూపర్, ఎక్సలెంట్. నీకు తెలుసు రాముడు రామాయణం, నీకు తెలుసు నాకు తెలుసు అందరికీ తెలుసు, కానీ ఎందుకు చూస్తున్నారు? త్రీడీ కోసం, ప్రభాస్ కోసం. నిజంగా ఆయన్ని చూస్తుంటే ప్రభాస్ నిజంగా దేవుణ్ణి చూసిన ఫీలింగ్ నిజంగా ప్రతి ఒక్కరికి. ఇంకా ఆయన చూస్తుంటే థియేటర్ ప్రతి ఒక్కరు దండం పెడుతున్నారు. నిజంగా ఎక్సలెంట్, నిజంగా నిజంగా సీతాదేవిని ఎత్తుకుపోయిన దగ్గర నుంచి ఆయన పడే బాధలు వనవాసం, నిజంగా దాని తర్వాత హనుమాన్ ఆయనకి సపోర్ట్, నిజంగా సూపర్ ఎక్సలెంట్. హనుమాన్ సపోర్ట్ వచ్చిన తర్వాత నుంచి సినిమా వేరే లెవెల్. నిజంగా లంకకు పోయి ఇద్దో లోకకు నిప్పెట్టించుకొని కాల్చేస్తాడు లంక మొత్తాన్ని, కాల్చేసి లంక మొత్తాన్ని బత్తలు కొట్టి నిజంగా సీతాదేవిని తీసుకొస్తాడు. లంకనే కాదు బద్దలు కొట్టింది, బాక్స్ ఆఫీస్ రికార్డులు కూడా బద్దలు కొట్టేశారు ఇద్దరు కలిసి రాముడు హనుమాన్. నిజంగా సాంగ్స్ సూపర్ సాంగ్స్, గూస్ బంప్స్, నిజంగా నిజంగా గూస్ బంప్ సాంగ్స్. జై శ్రీరామ్, జై శ్రీరామ్ అని అంటుంటే నిజంగా ఆ పాట విన్నప్పటి నుంచి ఇప్పుడు వస్తుంది సినిమా, ఇప్పుడు వస్తుంది అని సినిమా. నిజంగా అదే ప్రతి ఒక్కరిలో ఉంది. నిజంగా వచ్చింది సినిమా సూపర్, అందరు తెలిసిన కదే, కానీ ఎక్కడ బోర్ కొట్టనీయకుండా తీసాడు. నిజంగా డైరెక్టర్ సక్సెస్ అయ్యాడు. నిజంగా ఆయన ఇంకొక మాట చెప్పుకున్నాడు, ప్రతి థియేటర్లో హనుమాన్ కో టికెట్ ఇస్తానన్నాడు. నిజంగా ఈ ఐమాక్స్లో నా కోసం ఒక టికెట్ ఇచ్చారు, నిజంగా హనుమాన్ టికెట్. అదే టికెట్ మీద కూర్చొని చూసా రాముడి సినిమా, హనుమాన్ గెటప్ వేసుకొని చూడటం నిజంగా ఈ జన్మకు ధన్యం నిజంగా నాకు కాదు. జై శ్రీరామ్, జై శ్రీరామ్. సెకండ్ హాఫ్ సెకండ్ హాఫ్ నుంచి హనుమాన్ వచ్చింది మేమొస్తాం. సెకండ్ హాఫ్ మొత్తం అల్ల కల్లోలం, నిజంగా లంక మొత్తాన్ని విధ్వంసం చేస్తారు. నిజంగా విజువల్ వండర్, నిజంగా సూపర్ గ్రాఫిక్స్, ఫైట్స్ మొత్తం ఏ టు జెడ్. ఎన్ని ఇస్తారు మార్కులు? నిజంగా బ్రో మంచి సినిమా, బ్రో మంచి అటెంప్ట్, దేవుడి సినిమా, ఇతిహాసం, నిజంగా ఇష్టంగా చూడాలి. దీనికి రేటింగ్ లేదు, మన స్ఫూర్తిగా నమ్మిన వాళ్ళు ఆ పైన హిట్ అయినా వచ్చి చూస్తారు. నిజంగా అటువంటి సినిమా ఇది సూపర్. థ్యాంక్ యూ. అది నేత, ఈ రావణాసుడి ముందే కుప్పికంతులా, ఈ కథతో నీ తలని 1000 చెక్కలు చేసేదా? ఇప్పుడే సినిమా చూసి వచ్చింది, మీ సినిమా బాహు చక్కగా తీసినారు, ఎంతో 400 కోట్లు అంట. అబ్బా అప్పట్లో మాకు కోట్లు గట్ట కాదు, అన్నీ మాకు అన్ని నాణ్యములే. ఇప్పుడు ఈ కోట్లు అంట ఇంటనే చాలా కొత్తగా ఉన్నది. ఆల్రెడీ 800 కోట్ల కింద స్టోలింగ్ వెళ్తుందంట. నిజంగా మా ప్రభాస్ గారు 6 అడుగుల 7 అడుగుల ఆజానుబాహుడు. నిజంగా ఆ రాముల వారే నిజంగా అలాగ ఉంటారేమో. అప్పట్లో నందమూరి తారకరామారావు, ఇప్పుడు ప్రభాస్. జై శ్రీరామ్, సినిమా చాలా బాగుంది. ఎవరు ల్యాగ్ గట్టి అంటున్నారంటే మరి రామాయణం ఎంత ఎంత ఉంటుందండి సినిమా తీయాలి అంటే 3 గంటల లోపు మీకు కూర్చి చూపించారు సినిమా అంతా. మీరు రోజంతా కూర్చోబెడితే కూర్చుంటారా మీరు? అయ్యే పప్పు సాంగ్లు, ఐటమ్ సాంగ్లు, సెక్స్ సాంగ్లు అంటే చూస్తారు అప్పుడప్పుడప్పుడు, ఇలాంటివి కూడా చూస్తూ ఉండండి. రామణాసు రాముడు రాములాగానే ఉన్నాడు మరి ప్రభాస్. దేవుడు లెక్కుండు ప్రభాస్ అన్న, అంటే అప్పటికిప్పటికి ఎలా ఉంది అంటున్నా రామణాసుడు, అప్పటికి ఇప్పటికి ఎలా చెప్పండి. ఒరిజినల్ రామణాసుడు ఇదే మరి, మరి సినిమా పక్కగా చూపించాలి ఇలా చూపించాలి మరి. కొత్త అంటే కొత్త డిఫరెంట్ ఏముంది, కొత్త చూపించలేదు. రామణాసుడు ఏమంటారు, 10 తలల రావణాసుడు అంటారు పేరు, రామణాసుడు అంటారు 10 తలల రావణాసుడు. చూపిలేదు కనపడలేదేమో, నాకైతే కనబడింది అది, నాకైతే కనబడింది ఆళ్ళు, నాకైతే కనబడింది కనపడలేదు, నాకు కనబడింది అది, కనబడింది అవసరం లేదు.
తలతలలు రావణాసురుడు సీతాదేవిని నేను తీసుకుపోయేదా అప్పుడు రాముల వారి బాధ చూసి నేను రాముల వారికే సీతాదేవిని అప్పచెప్పి ఇప్పుడే వచ్చింది గట్టిగా ఉంటానికి ప్రభాస్ గారు అందులోను రాముడు గెటప్లో ఇప్పటికొచ్చి అంతంత దూరం వెళ్ళిపోయి హీరోయిన్ మనం చక్కటి రాముడు శాంతమైన రాముడు చూస్తే ఎలా ఉంటుంది బ్రహ్మాండంగా రామాయణం మీద నెగిటివ్ కామెంట్స్ వస్తే రామాయణం ఎక్కడికి పోదు మళ్ళీ 100 రామాయణాలు తీస్తాడు మళ్ళీ నెక్స్ట్ రాజమౌళి గారు రామాయణం తీస్తాడు ఆపలేదు కదా ఎందుకంటే అది దేవుడి సినిమా కాబట్టి దేవుడి సినిమాని దేవుడి సినిమాలాగే చూడాలి కానీ దాన్ని కాంట్రవర్సీ చేసి లేకపోతే హీరోయిన్ డల్లీగా ఉందంట విజువల్స్ గ్రాఫిక్స్ ఏదో ఫ్యాన్ మోషన్లో చేశారంట లేకపోతే కార్టూన్ సినిమా చూసినట్టుందంట అని అనుకోకుండా కథ మాత్రం రామాయణమే కాబట్టి దయచేసి అందరూ రామాయణం సినిమా రామాయణంలాగే చూడండి కానీ రెబల్ సినిమాలోగో ఛత్రపతి సినిమాలాగో లేకపోతే వచ్చే సలార్ మూవీలాగో ఎక్స్పెక్టేషన్ పెట్టుకోకుండా రాముని రాముళ్ళగా చూస్తాం ఎమోషన్స్ కనెక్ట్ అయ్యాయి ఎమోషన్స్ బ్రహ్మాండంగా కనెక్ట్ అయ్యానండి ఆంజనేయ స్వామి లక్ష్మణుడు క్యారెక్టర్స్ చాలా అసలు ప్రాణం పోసినాయి అనమాట మన అంతకుముందు టెక్నాలజీ లేని టైంలోనే రామాయణం ఎంతో బ్రహ్మాండంగా తీశారు అలాంటిది ఇప్పుడున్న విజువల్స్కి ఇప్పుడున్న టెక్నాలజీకి ఇప్పుడున్న సినిమాటోగ్రఫీ ఇంకా బ్రహ్మాండంగా చూపించారు ఎక్స్పెక్టేషన్స్ రీచ్ అయ్యాయి ఎక్స్పెక్టేషన్స్ రీచ్ అయినాయి అంటేనండి ఇప్పుడు చాలామంది కొంతమందికి మైండ్లో రామాయణం గురించి తెలిసిన వాళ్ళకేమో నచ్చుంది ఇప్పుడు లేకపోతే పెద్ద పెద్ద ఇంగ్లీష్ పిక్చర్స్ చూసేవాడికి ఈ ఎక్కువ ఇప్పుడున్న జనరేషన్కి ఏం తెలుసులో ఉండాలి అందులో వెళ్ళిపోవాలి కార్లు మనుషులు అయిపోవాలి కార్లో వచ్చేస్తూ ఉండాలి ఫైట్స్ ఎక్కువ ఉండాలి వాళ్ళకి నచ్చకపోవాలి అంటే రాముడు కృష్ణుడు అంటే ఆ గెటప్ వేరే స్మార్ట్గా ఉంటుండే ఆ మీసాలు గడ్డాలు ఏమి ఉండకపోయాయి ఇప్పుడు ప్రభాస్ని మొత్తం డిఫరెంట్గా చూపించారు ఇది ఎట్లా ఉంది ప్రభాస్ గారిని వీళ్ళందరూ భక్తులు నిజంగా చెప్పాలంటే రామాయణం నాకు తెలిసిన రామాయణం నేను చిన్నప్పుడు టీవీలో చూసిన రామాయణానికి ఒకటే ఉంది కానీ నిజంగా రామాయణం నీకు తెలియదు మీ నాన్నగారికి మీ తాతలకి ఎవరికి తెలియదు మనం మామూలుగా విజువల్గా కృష్ణుడిని మనం టీవీలో చూసాం ఎన్టీ రామారావు గారు ఆయనే కృష్ణుడు అనుకుంటున్నాం నిజంగా ఆయన ఫోటో పెడితే కృష్ణుడిలాగే ఉంటారు కాబట్టి మనం తెలిసిందే మాట్లాడదాం కానీ తెలియని మనం మాట్లాడకూడదు అంటే రాముడు అంటే ఎన్టీఆర్ అనుకునే సిచ్యువేషన్ నుంచి ఇప్పుడు ప్రభాస్ షిఫ్ట్ అయ్యే అవకాశం ఏమన్నా అయిపోయాడా జనాలు ఇంత యాక్సెప్ట్ చేయరండి ఎందుకంటే 6 అడుగులు అందగాడు రాజులాగా ఉంటాడు రాజసింహ ఉంది కాబట్టి కరెక్ట్గా షిఫ్ట్ అయ్యాడు రాముడు క్యారెక్టర్ అలాగే సీత కూడా బ్రహ్మాండంగా ఉంది సైఫ్ అలీ ఖాన్ యాక్టింగ్ ఏ విధంగా ఉంది ఆయన న్యాయం చేశాడు ఆయన క్యారెక్టర్ బ్రహ్మాండమైన క్యారెక్టర్ చాలా బాగా చూపించాడు డైరెక్ట్ ఎలా ఉంటాయి కాదు మీకు ఎలా అనిపిస్తుంది లేదన్న లేదు ఇప్పుడు దేవుడు మనం ఎగ్జాంపుల్ రికార్డ్ చేసుకున్నాం ఎలా అనిపిస్తుందండి ఆదిపురుషు భయ్యా నేను చూశాను అయితే ఒక విషయం దేవుడు అంటే మనకి రాముడే నెక్స్ట్ ఇండస్ట్రీలో ప్రజెంట్ హీరో అంటే ప్రభాసే అలాంటి ప్రభాస్ని హీరోగా రాముడిగా చూపెట్టడం చాలా బాగుంది అంటే ఏ హీరోకి దొరకని లక్ అదృష్టం మన ప్రభాస్కి దొరకడం చాలా మంచి విషయం చెప్పుకోవాలి అంటే బాలీవుడ్లో కానీ హాలీవుడ్లో కానీ వీడ కన్నడ మలయాళం ఇలాంటి వాళ్ళు ఉన్నా కానీ మన ప్రభాస్కి మన తెలుగు హీరోకి ఇలాంటి అవకాశం రాముడిగా కనబడడం అనేది చాలా మంచి విషయం అండ్ మనకి ఆల్రెడీ రామాయణం తెలిసిందే మన స్కూళ్ళల్లో కానీ చిన్నప్పుడు అమ్మమ్మ నాయనమ్మ వాళ్ళు డాబా మీద పనుకోబెట్టి రాముడు సీత లక్ష్మణుడు రామాయణ రావణాసుడు సీతం దేశపోవటం ఇలాంటి మనకి చెప్పారు ఆల్రెడీ మనకు తెలిసిన సినిమానే ఇది వేరే మాస్ సినిమా కాదు ఏకనిరంజన్ కానీ కోకిలి సినిమా ఇలాంటి మాస్ సినిమా కాదు ఇది దేవుడి సినిమా కాబట్టి మనం అలాగే చూడాలి ఐటెం సాంగ్స్ ఎక్స్పెక్ట్ చేయకూడదు వేరే వల్గర్ కంటెంట్ ఎక్స్పెక్ట్ చేయకూడదు అలానే చూడాలన్నమాట ఇంకో విషయం ఏంటంటే ఇందులో కృతి సరణ్ గారు చాలా సీత అంటే సీత అసలు చాలా బాగా యాక్ట్ చేశారనమాట క్యాటర్ని బాగా ఓన్ చేసుకొని యాక్ట్ చేశారు ఇందులో ఇకపై సీత ఎవరు అంటే మనకి కృతి సరణ్ గారు కనబడతారు ఇది సావిత్రి సినిమాలో కీర్తి గారు ఎలా చేశారో
అలాగే ఇందులో కుక్కి సనన్ గారు చాలా బాగా చేశారు. కంపల్సరిగా థియేటర్కి వచ్చి చూడండి, ఎందుకంటే మన రామాయణాన్ని మనం సపోర్ట్ చేయకపోతే ఇంకెవరు సపోర్ట్ చేస్తారు. నెగిటివ్గా చూడకండి, దేవుడి స్టోరీ రామాయణం లాగే చూడండి. హైలైట్స్ అంటే ఏమంటారు? హైలైట్స్ అంటే హనుమంతుడు రాముడు బాగా సఫర్ అవుతున్నాడే, సీతని తీసుకెళ్లారు అని హనుమంతుడు రాముడి ఫ్యామిలీని సొంత తన ఫ్యామిలీ లాగా ఫీల్ అయ్యి చాలా బాధపడటం, రాముడి కోసం ఏదైనా తెగించి చేయటం అనేవి ఇందులో బాగా చూపెట్టారు. అండ్ ఆ బ్రిడ్జ్ కట్టే సన్నివేశాలు, కొన్ని కొన్ని ఫైట్ సీన్లు చాలా బాగున్నాయి. విజువల్స్ ఇంకా అంటే ఇంతకుముందు చూసినాయి అంటే వాటితో ఇవి కంపేర్ చేయకూడదు, అనుకున్న రేంజ్లో లేకపోవచ్చు కానీ పర్లేదు, చూడొచ్చు అనమాట. వన్ టైం చూడొచ్చు సినిమా, మన స్టోరీ లాగే చూడండి. ఎందుకంటే ఇది మన గర్వకారణం, మన హిందూస్ సినిమా కాబట్టి రామాయణాన్ని మనమే సపోర్ట్ చేయాలి. నెగిటివ్ స్పెండ్ చేయకుండా అందరూ థియేటర్కి వచ్చి చూడండి. థ్యాంక్ యూ భయ. ఆదిపురుష్ చూశాను భయ. ఒక మనిషి సుఖంగా ఉంటే సుఖపురుషు అంటాడు, ఒక మనిషి ఎన్నో ఇబ్బందులు పడితే ఆదిపురుషుడు అంటాడు భయ. నిజంగా అలా ఉంది సినిమా కూడానా. ప్రభాస్ గారు యాక్టింగ్ ఎరగదీశారు, అదేనా ఆ ఎందుకు ఓం కమ్ టు మై రూమ్ అని ఎందుకు అన్నారు ఇప్పుడు నాకు అర్థమైంది. అసలు యాక్చువల్లీ ఓం కమ్ టు మై రూమ్ కాదు, ఓం డోంట్ కమ్ టు తెలుగు ఫిలిం ఇండస్ట్రీ అదనమాట ఒరిజినల్. సో ఎంత అసలు ఎప్పుడెప్పుడు రిలీజ్ అవుతా టీజర్కి ట్రైలర్కి, వాళ్ళు హైదరాబాద్ వచ్చినప్పుడు రిలీజ్ ఈవెంట్లకి టీవీలో ఇలా కూర్చొని కూర్చొని చూస్తూ ఉన్నా బాయ్ ఎప్పుడు రిలీజు ఎప్పుడు రిలీజు ఎప్పుడు రిలీజు ఎప్పుడు రిలీజు అనేసి. కానీ ఏం చేశారు బాయ్ ఫైనల్గా నాకు అర్థం కాగలుగుతాను. ఇదే పబ్జి గేమ్ చూసినట్టు ఉంది బాయ్ సినిమా మొత్తం మొత్తం పబ్జి. చిన్నపిల్లలు ఒకవేళ మీకు ఏ పిల్లలు ఉంటే చెప్పండి బాయ్, వాళ్ళు బాగా ఇష్టపడతారు ఈ సినిమాని. అలా ఉంది సిచ్యువేషన్ నాకు అర్థం కాగలుగుతాను. ఒక 255 రూపాయలు టికెట్ శ్రేయస్ మీడియా 1000 రూపాయలు అమ్ముతుంది బ్లాక్లో, 1000 రూపాయలు కొన్నాం టికెట్లు. వేరు దాని తగ్గట్టు ఏమైనా న్యాయం జరగాలి కదా, మాకు ఏం న్యాయం జరగలేదు. సినిమా చూస్తే ప్రభాస్ గారి కోసం మాత్రం చూడాలి. 500 కోట్లు 300 కోట్లు 300 కోట్లు 500 కోట్లు అని చెప్పి ఎర్రపప్పం చేశారు కదా భయ్యా, నాకు అర్థం కాకడుతాను. మా ఫ్యాన్స్ నట్ చేశారు, మీరు మమ్మల్ని చేశారు, మమ్మల్ని నిజంగా ఎర్రపప్పం చేశారు, నాకు అర్థం కాకడుతాను. 500 కోట్లు అయితే రావా బ్రో, ఎంత ఎంత మోసం చేశారు భయ్య, నాకు అర్థం కాకడుతాను. బొమ్మలు బొమ్మలు చూపిస్తారు భయ్య, టికెట్లు 1000 రూపాయలు అమ్మి అన్న 1000 ఎందుకు అమ్మన్నారు, ఎక్కడైనా టికెట్లు అంటే శ్రేయస్ మీడియా అమ్మమ్మని చెప్పింది అంటున్నారు. అట్లా ఉన్నది అనమాట దునియా. మేము ఐమాక్స్ వచ్చిన నాకు ఓ తెలిసిన కాడి నుంచి టికెట్ కొనలేదు, నేను ఐమాక్స్ వచ్చినప్పుడు కాడి నుంచి టికెట్ రేట్ కానీ రేట్లో కొన్నాను. అది కూడా ఆ సినిమా బాగుంటే హ్యాపీ అవుతాను, బాగాలేదు ఇంకా డిసప్పాయింట్ అయిపోయాను అనమాట. చాలా అంటే చాలా బాగుపడ్డాను. ఆది డైరెక్టర్ గారు మాత్రం పెద్ద మైనస్ అనమాట, ఆయన తెలుగు ఇండస్ట్రీలోకి వచ్చేటంటే మాత్రం స్కామ్ అయిపోద్ది ఆయన మళ్ళీ. ప్లీజ్ భయ్య ప్లీజ్, మా తెలుగు హీరోల్ని మీరు ఎంకరేజ్ చేయకపోయినా పర్లేదు కానీ గుడిపించవద్దు భయ్య ప్లీజ్. మీరు అలాగే చేస్తున్నారు భయ్య, మీరు నిజంగా చెప్తున్నారు కదా భయ్య, ఎన్నో కష్టాలు ఎన్నో నామాలు ఎన్నో రథాలు చేస్తే ఇటువంటి పెద్ద పెద్ద సినిమాలు భయ్య ఇది చేశారు భయ్య. ఖచ్చితంగా ఇది బాలీవుడ్ కొట్రా, బాలీవుడ్ కొట్రా. సీఎం సీఎం చెప్తున్నారు కదా కేసీఆర్ గారు, అర్జెంట్గా మీరు యాక్షన్ తీసుకోండి సార్, ఎంత కావాలని చేశారు సార్ ఇలాంతా. ఈ సినిమాని ఇలా చేయడం కరెక్ట్ కాదు సార్, కరెక్ట్ కాదు సార్. ఫ్యాన్స్ అట్ అవుతున్నాం సార్, మేము ఫ్యాన్స్ అట్ అవుతున్నాం. ఎంత భయ్య 250 రూపాయలు టికెట్ బ్లాక్లో 1000 రూపాయలు అమ్మారు భయ్య, సినిమా చూసిన మాకు ఎంత బాధ ఉంటుంది భయ్య. సెకండ్ హాఫ్ మొత్తం బొమ్మలు బొబ్బలు 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 చూపించారు భయ్య. మాత్రం బొమ్మలు పోగులు చూడలేమా, పోగులు చూడలేము మేము, ఈ పుష్ టీవీలో చూడలేమా జరా. ఏదో ఆలోచించండి అబ్బా, అంటే కట్టే కొట్టే తెచ్చే అనే 3 వర్డ్స్లో అయిపోయే కథని ఇంత గట్టిగా పిల్లడు ఏడుస్తున్నాడు అడుగు బేట. అది ఏం ప్రభాస్ మా ఒక 6 అడుగులు అందగాడు, ప్రభాస్ ఒక గుండెకాయ, ప్రభాస్ ఒక ఉప్పెన, ప్రభాస్ తెలుగు ఫిలిం ఇండస్ట్రీకి ఒక వెన్నుమొక్క వెన్నుమొక్క. కానీ ఆఖరికి ఏడు భయ్య మిడతలు తీసుకొచ్చారు. మిడతల ఫైటింగ్ అది మాత్రం నెక్స్ట్ లెవెల్ అనమాట. అంటే ఇట్లాంటి ఫైటింగ్ ఎప్పుడు చూడలేం, ఎప్పటికీ చూడలేం, ఎప్పటికీ తీయదు కూడా. ఎందుకంటే తీస్తే మాత్రం హోమ్ మై కమ్ టు మై రూమ్ అనమాట, ఒక్కొక్కసారి ఒక్కొక్కసారి భయం వేస్తుంది భయ్య. తెలుగు ఫిలిం ఇండస్ట్రీ ఎటు వెళ్ళిపోతాం, మేము ఎటు వెళ్ళిపోతామని. తెలుగు ఫిలిం ఇండస్ట్రీ కాపాడండి, బట్ దిస్ టైప్ ఆఫ్ డైరెక్టర్స్ డోంట్ కమ్ టు తెలుగు ఫిలిం ఇండస్ట్రీ అండ్ డోంట్ టచ్ ఈవెన్ ద ఫుట్ ఆల్సో ఇన్ తెలుగు ఫిలిం ఇండస్ట్రీ ప్లీజ్. మా ఓడి ఈఎంఐ గంటలు పోనీ ఈఎంఐ ఆ 3000 పెట్టి టికెట్లు కొనుక్కున్నా, అదే బాధ మా ఓడి. బాగుందంటే ప్రశాంత్ నీళ్ళు ఎవరండి, నేను ఏ ఛానల్ ఒకటే చెప్తున్నాను, ఏ ఛానల్ అని ఒకటే చెప్తున్నాను, ప్రశాంత్ లేల్ అన్నయ్య, ప్రశాంత్ లేల్. నీకు పెళ్ళైందో తెలీదు, ఒకవేళ పెళ్ళైతే నాకు తెలిసి ఆవేశం ఒక వైపే ఉంటది. కానీ మీరు 3 పెళ్ళిళ్ళు చేసుకోండి భయ్య, తప్పులేదు. కానీ సినిమా ఇట్ ఇవ్వండి భయ్య, ఇట్ ఇవ్వండి, సలారీ ఇట్ అవ్వాలి.
సరే పోయింది ఏదో అయిపోయింది ఏదో అయిపోయింది సలారి ఇట్ అవ్వాలి సలారి ఇట్ అవ్వాలి సలారి ఇట్ అవ్వాలి ఆల్రెడీ బాహుబలి తర్వాత రెండు సినిమాలు ఫ్లాప్ కాదు ఇది కూడా ఫ్లాప్ అంటున్నారు అవన్నీ కెమెరా పట్టుకు ఆఫ్టర్ ఆల్ 250 పవన్ ఎస్ఎస్పి అని పవన్ ఎస్ఎస్పి అని అవులే ఛానల్ తీసుకొస్తారు రా బ్రాండ్ రాదు ఒక మంచి పేరు రా దానికి దానికంటే ఒక వాల్యూ ఉంది రా పవన్ ఎస్ఎస్పి అని దాన్ని చెడదొప్పకండి రా భయ్యాబెట్టి సినిమా ప్రభాస్ కోసం మాత్రమే చూడండి భయ్యా బీజం కోసమే చూడండి భయ్యా ఇంకంతే ఇంకంత మించి ఏం లేదు ఏం లేదు గ్రాఫిక్స్ బొమ్మలు అరాచకం అన్యాయం అక్రమం మీ పిల్లలు మాత్రం ఖచ్చితంగా ఎంటర్టైన్మెంట్ అవుతారు భయ్య ఖచ్చితంగా నాకు అర్థం కాకడతాను భయ్య ఎప్పటి నుంచో ఎదురు చూసాం భయ్య ఈ సినిమా కోసం అటువంటి సినిమాని చూస్తున్నావా పబ్లిక్ పల్స్ చూస్తున్నాగా చూడు అటువంటి సినిమాని మూడింటికి నిద్ర లేవు కళ్ళలో మీకు ఎరుపు రంగు కనబడుతుందా ప్రభాస్ ఆరు అడుగులు అందగాడు ఒక ఉప్పిన అటువంటి ప్రభాస్ ని ఎర్రపప్పం చేస్తారు నా కొడుకులు బాలీవుడ్ కేసీఆర్ గారు మీరు అర్జెంట్ గా యాక్షన్ తీసుకోవాలండి కావాలని తెలుగు ఫిలిం ఇండస్ట్రీ తొక్కేస్తున్నారు ప్లీజ్ తొక్కొద్దు వాళ్ళు మనుషులే వాళ్ళకు ఉంది చెప్తున్నాను కదా భయ్య చెప్తున్నాను కదా ప్లీజ్ అచ్చేద్దు మీరు ఒక పెద్ద పెద్ద గొప్ప గొప్ప బాబు ఏదో పేరుకి బిల్డప్ ఇచ్చేస్తాను 300 కోట్లు 200 కోట్లు అని అది ఎంత ఉండదు భయ్యా తిప్పకూడదు 50 కోట్లు కూడా ఉండదని బయట చెప్తారు వచ్చిన ఫ్యాన్స్ ఆ ఫ్యాన్స్ అంతా డోంట్ టాక్ నోట్ 30 దేశాలు ఈ రోజు మీకు వస్తాను అలా అన్నది అనమాట స్నానం చేసి వచ్చేది లేదండి మీ మాదిరే సీఎం మేము ఇలాంటి అడగద్దండి సినిమా గురించి అడగండి మేము కొన్న టికెట్ అదే 1000 రూపాయలు ఉంటే అదే 1000 రూపాయలు ఉంటే 10 రోజులు తింటాం భయ్యా అంతా కష్టపడితే ఒక 4 రోజులు తింటాం భయ్యా ఫుడ్ కూడా లేకుండా మేము ఏం చేస్తున్నాం భయ్యా టికెట్ కొనుక్కొని వచ్చాం భయ్యా టికెట్ కింద న్యాయం జరగాలి భయ్యా ఐఫోన్ ఈఎంఐ ఎవరు కడతారు భయ్యా ఏ పబ్లిక్ బస్ నువ్వు కడతావా ఏ కావేసి మీడియా నువ్వు కడతావా లేకపోతే తాజా తెలుగు నువ్వు కడతావా లేకపోతే నువ్వు కడతావా ఎవరు కడతావు కాదు మొన్న నా వీడియోతో 70,000 వచ్చిందో ఛానల్ అడిగి 7 రూపాయలు పెట్టి ఛాయ్ కూడా ఇప్పలేదు ఇలాంటి వాళ్ళు వాళ్ళు తిరగలి మాకు ఎప్పుడైనా సపోర్ట్ చేశారా సపోర్ట్ చేయరు మీకు మీకు అంతసేపు మీ కంటెంట్లే మీయే ఆ సిగరెట్ ఏమో చేపల పులుసు ఉండింది ఇవే మీకు ఇవే అవుతున్నాయి వెరీ పర్టికులర్ ఇర్రెగ్యులర్ ఇర్రెస్పాన్సిబుల్ పబ్లిక్ ఒకటే చెప్తాను కదా నేను చెప్పి Gracias.